రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేటలోని ఓ నాలాను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. దాన్ని తిరిగి నిర్మించేందుకు బదులుగా మట్టితో మూసేసే ప్రయత్నం చేశారు. గమనించిన బీజేపీ శ్రేణులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. నాలాను మూసివేయకుండా అడ్డుకుని ధర్నా చేపట్టారు. ఎస్ఎన్డీపీ పనులతో చేపట్టిన నిధులను అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు బీజేపీ నేతలు. ప్లానింగ్ లేకుండా డ్రైనేజ్ నాలాను అసంతృప్తిగా నిర్మించడం పలు కాలనీ వాసులకు ఇబ్బందికరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాలాను తిరిగి నిర్మించాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మన మున్సిపల్ డి గారికి ఇచ్చినాం, మేయర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, మొన్న రీసెంట్ గా మన ఇక్కడ మున్సిపల్ సెక్రటరీ ఆఫీస్ లో చేస్తాం. ఇంకా పనులు నిధులు లేవు, నిధులు వస్తాయి. నిధులు మేము ఈ రోజు ఈ నిధులు లేనందుకు భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని భిక్షాటన చేసుకుంటూ వస్తున్నాం కాలనీలో. డబ్బులు కూడా ఇక్కడికి వచ్చేసరికి లారీలో తీసుకొచ్చి మొత్తం మట్టి ఒప్పిస్తున్నారు. మట్టి ఒప్పించి ఇంకోటి ఏంటంటే జనాలు కూడా చాలా మంది ప్రజలు ఇల్లు ఖాళీ చేసిపోయే పరిస్థితి వచ్చింది. మీరు చూడొచ్చు ఈ రెండో ఇంట్లో వాళ్ళు లక్షలు పెట్టుకున్న ఇండ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటే వాళ్ళు ఉండలేక వాళ్ళు పోలేక సొంత ఇండ్ల నుంచి పెట్టి జనాలు ఈరోజు ఈ వాళ్ళ దీని బాధ్యత వేసే కార్యక్రమంలో ఈరోజు మట్టి తీసుకొచ్చి కాలువను కుడుతున్నారు. మీరు అది తీసింది ఎందుకు? ఈ కాలువ తీసింది ఎందుకు? కుడుతున్నారు.